టాపిక్ వస్తే, ప్రభాస్ ఆ మధ్య మీ డైరెక్షన్లో చేయాలని ఇంట్రెస్ట్ చూపారని నిజమేనా? కాదు అసలు లేదు. నేను ఎప్పుడు తెలుగులో ఏ హీరోని కూడా నేను ఎప్పుడు సినిమా చేయాలి, మీరు కాదు, నేను అడగలేదు, ఎవరు అడగలేదు. అంటే ఎందుకు మీరు ఆఫ్టర్ నాగార్జున గారు అండ్ వెంకటేష్ వాళ్ళ తర్వాత మీరు ఎవరు స్టార్స్తో పనిచేయలేదు, ఏంటి రీజన్? ఇప్పుడు నేను చేసే టైప్ సినిమాలు, నేను ఎన్నుకునే సబ్జెక్ట్స్ దే ఆర్ నాట్ అప్లికబుల్ టు స్టార్స్. ఎందుకంటే స్టార్డమ్ అనేది ఒక ఇమేజ్ ఉంటుంది, అది ఒక ఫ్యాన్స్ ఉంటారు, పాటలు, కామెడీ ట్రాక్, ఇన్ని సెంటర్లు ఇన్ని రోజులు ఆడాలి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న లాంటి ప్రాజెక్ట్స్ అండ్ వాళ్ళు చేయాలంట. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేయాలంటే బికాజ్ అంతంత డబ్బులు పెట్టి అంతంత కాస్ట్లకి అమ్ముతున్నప్పుడు అన్ని వర్గాల ప్రజల్ని సాటిస్ఫై చేయాల్సిన ఒక కమర్షియల్ నెసెసిటీ ఉంటుంది. ఆ టైప్ సినిమాలు నేను చేయను, నాకు చేయడం చేత కాదు. చేయడం అంటే నాకు చేయగలిగి చేయట్లేదు అని చెప్పట్లా, నాకు అసలు ఆ కెపాసిటీ లేదు. నాకు అంటే తెలుగు వరకు అంటారా, హిందీలో కూడా సరే, ఎక్కడైనా ఆ టైప్ సినిమాలు నేను చేయలేను. మరి హిందీలో మీరు స్టార్స్ చేశారు, అజయ్ దేవగన్ తో చేసాం, కానీ అజయ్ దేవగన్ తో కూడా ఎలాంటివి చేశాను, కంపెనీ అన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫిల్మ్స్ అయ్యి, దే నాట్ కమర్షియల్ డిజైన్. అలాంటివి తెలుగులో ఎందుకు చేయకూడదు స్టార్స్ తో? మళ్ళీ తెలుగులో అలాంటివి ఆడవు సినిమాలు, నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు హిందీలో అంటే మీకు పాన్ ఇండియా టైంలో ఆ టైప్ ఆఫ్ సినిమాలు చూస్తారు. తెలుగులో మీరు ప్రభాస్ని పెట్టి భూతు అలాంటి సినిమా తీస్తే ఇట్స్ ఇంపాసిబుల్. ఎలా వర్కౌట్ అవుతుంది? రక్త చరిత్ర నడిచింది కదా, సూర్యాన్ని పెడితే స్టార్. సరే అది చెప్తున్నా, రక్త చరిత్ర అనేది మీకు అసలు ఇమేజ్ లేని మనుషులు ఒక రానెస్ తోటి ఉంది. అదే మీరు తారక్తో పెడితే సినిమా అట్లా ఉండదు, ఇంపాసిబుల్ అది. మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? నాకు ఏ ఫీలింగ్ లేదు, నాకు దేశం ఫీలింగ్ కానీ, కాస్ట్ ఫీలింగ్ కానీ, నా ఫ్యామిలీ కానీ, నేను కానీ, చివరికి నా ఫీలింగ్ కూడా లేదు. వర్మ అన్నది జస్ట్ ఊరికే పెట్టుకున్నారా లేకపోతే ఇట్లా వినడానికి బాగుంది, అంతే వినడానికి బాగుంది, టైమింగ్ బాగుంది, రైమింగ్ బాగుంది. ఓకే, రాము గారిని కేర్ చేయని హీరోయిన్ ఇప్పటివరకు ఎవరైనా తగిలారా మీకు? మిమ్మల్ని కేర్ చేయని హీరోయిన్? కేర్ చేయని హీరో, హీరోయిన్, హీరోయిన్ ఇట్స్ వెరీ హైపోథెటికల్ క్వశ్చన్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఇన్స్టెన్స్ ఎప్పుడు రావడానికి ఆసుకుంది, ఎవరు హీరోయిన్ కాకుండా ఎవరైనా నన్ను కేర్ చేయని మనుషుని నేను ఎప్పుడు నాకు గుర్తులేదు అసలు. అంటే అసలు అలాంటి ఇన్సిడెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది, అంటే అది పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, మాఫియా అవ్వచ్చు, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు, నన్ను కేర్ చేయకపోవటం అనేది ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది నా మైండ్లోకి అసలు. ఇన్సిడెంట్ పక్కన పెట్టండి, మీ షూటింగ్లో హీరోయిన్ కానీ హీరో కానీ షూటింగ్ నడుస్తుంటే కదా, ఒక టైం పీరియడ్గా లెంతీ కదా, ఆ టైంలో మీకు తెలిసిపోతుంది కదా యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు జరగలేదు, అలా ఎప్పుడు జరగలేదు. ఓకే, అండ్ మీ దృష్టిలో అసలు హెల్పింగ్ నేచర్, అసలు మీకు హెల్ప్ నేచరు, జాలి అలాంటివి ఉన్నాయా మీకు, హెల్పింగ్ నేచర్? ఐ డోంట్ లైక్ ద వర్డ్ హెల్పింగ్ నేచర్ అనే వర్డ్, నాకు దానికే ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను నా దగ్గర పనిచేసే అతను ఒకడు వచ్చి నన్ను డబ్బులు అడిగాడు. సార్ నాకు ఒక 2 లక్షలు కావాలి మా మదర్కి. సరే మీ మదర్ గురించి నాకు చెప్పదు, ఎందుకంటే నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు, నీకు అవసరం ఉంది, నాకు నీకు ఇవ్వాలనిపించి నాకు నా దగ్గర కెపాసిటీ ఉంటే నేను ఇచ్చేస్తాను, నీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పదు. నువ్వు చెప్పిన అరే అవునా అలాగా అనేది అలాంటి దాంట్లో నేను అసలు వెళ్ళను అసలు ఇప్పుడు ఆ జోన్లోకి. సిమిలర్గా నాకు ఎప్పుడు నా జ్వరం వస్తే నేను అసలు ఎవరు ఇంటికి రాను, నన్ను నన్ను వచ్చి నువ్వు కొంచెం ఏదో మందు తాగించి అట్లా అది మెడిసిన్ వేయించి అట్లా అంటే నాకు చిరాకు, యూనో. సో ఎనీథింగ్ విచ్ ఈజ్ ఆఫ్ ఏ కాల్ విచ్ ఈజ్ ఆఫ్ ఏ జానర్ ఆఫ్ సంథింగ్ విచ్ సపోజ్ టు మేక్ మీ ఫీల్ బ్యాడ్ అని నేను అవాయిడ్ చేస్తాను. ఓకే, అప్పుడు కానీ ఆ 2 లక్షలు ఇచ్చాను నేను, వాళ్ళ మదర్ గురించి చెప్పినా చెప్పకపోయినా తన అంటే నాకు ఇష్టం, తను అవసరం అవ్వకపోతే అడగడం నాకు తెలుసు, యూనో. కానీ ఇలా చెప్పినప్పుడు ఇది ఒక్కటే గుర్తుంచుకుంటాడు, ఇలా అన్నాడు అని. సో అప్పుడు హెల్ప్ అనేది, నేను ఇందాక ఒకసారి చెప్పాను, నేను అసలు మనీ ఎప్పుడు నేను డీల్ చేయను ఎప్పుడు అసలు మనీతోటి. నా చెక్కి డ్రాఫ్ట్కి నాకు డిఫరెన్స్ తెలియదు, అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవా నాకు తెలియదు, అగ్రిమెంట్లు ఏది ఉంటే అది పైన, ఐ జస్ట్ లివ్ బై దట్, లైక్ దట్. మీరు కరెన్సీ చేసే
కరెన్సీ చూసి చాలా రోజులు అయిందండి. దట్స్ ట్రూ. ఓకే, నేను అసలు క్యాష్ అనేది చేత్తో పట్టుకున్న గుర్తులేదు అసలు. ఐ కాంట్ రిమెంబర్ ఇయర్స్ ఇయర్స్ అయిపోయింది. మరి ఈ ప్రాసెస్లో మిమ్మల్ని మోసం చేసే మనసులు ఉండొచ్చు? ఉంటారు, ఉన్నారు. ఓకే, కానీ దట్స్ ఎ డిసిషన్ ఐ టుక్. ఎందుకంటే దాన్ని ఇప్పుడు ప్రతి బ్రహ్మదేవుడో లేకపోతే నేచరో లేకపోతే వాట్ ఎవర్ కన్స్ట్రక్ట్స్, మీకు లిమిటేషన్స్ ఉంటుంది. మీరు ఎగరలేరు, కేవలం నడవగలుగుతారు. ఒకరికి ఒక సింగింగ్ టాలెంట్ ఉంటుంది, ఇంకోటి ఉండదు. ఇంకోటికి ఏదో ఉంటుందో, ఇంకోటి ఏదో ఉండదు. అలాగే నా బేసిక్ డిఎన్ఏలో అలాంటి మెంటాలిటీ ఉన్నారు. ఆ మెంటాలిటీ ఉన్నా నేను సర్వే అవుతున్నాను కదా. ఏం చెప్పినా రాము రాము దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఇది లేకపోతే ఇలా అంటే ఎవరో చంపేస్తారని చెప్పారు కదా. ఇలాంటివి అన్నీ ఉన్నా కూడా ఐఎమ్ స్టిల్ ఎగ్జాక్ట్లీ లివింగ్ ద వే ఐ వాంట్ ఇన్ ఇయర్స్ నుంచి. ఎప్పుడైనా మీరు ఎంతవరకు ఎన్నో నేను ఉంటారు, కానీ రాము ఇది చేయాలనుకుంటున్నాడు చేయలేకపోతున్నాడు అని ఎప్పుడన్నా విన్నారా? దట్స్ అది దట్స్ యాజ్ సింపుల్ అది అన్నారు. వన్ పర్టిక్యులర్ డే ఐ వాంట్ టేక్ బ్రేక్ ఫ్రమ్ బాలీవుడ్. కొన్ని రోజులు ఏదో వేరే చేద్దాం వచ్చాను హైదరాబాద్. హైదరాబాద్ వస్తే అందరూ అన్నారు బాంబేలో అయిపోయింది, ఇంకా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, అందుకని ఇక్కడికి వచ్చేసాడు అన్నారు. ఓవర్ నైట్ డిసైడ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అండ్ ఐ పుట్ ఏ బిగ్గర్ ఆఫీస్ దెన్ బిఫోర్. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్పెక్యులేట్ చేయగలుగుతారు, కానీ వాళ్ళల్లో వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించారు? నా గురించి ఆలోచించి వాళ్ళ గురించి నేను ఆలోచించను, ఆలోచించే వాళ్ళ గురించి, ఎందుకంటే నాకు టైం లేదు. వాళ్ళకి టైం ఉంది కాబట్టి నా గురించి ఆలోచిస్తారు. అప్పుడు నా గురించి ఆలోచించే టైంలో వాళ్ళ గురించి ఆలోచించుకుంటే కొంచెమన్నా పైకి రావడానికి ఛాన్స్ ఉంది అనేది నా ఫీలింగ్. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి ఎంత ఉండొచ్చు చెప్తే దొంగలు ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకుపోతారు కాబట్టి చెప్పను. సో మొత్తాన్ని మీకు ఆస్తి బాగానే ఉంది, ఉందని ఒప్పుకున్నారా? కనీసం ఉందని ఒప్పుకుంటారా? చెప్పను, సీక్రెట్. ఓకే, మీ తదనంతరం మీ ఆస్తి ఎవరికి? ఎవరికి ఎవరికి అంటే నాకు అంటే మీరు ఇందాక చెప్పారు కదా చివరి వచ్చి, అది ఏమైనా తెలిస్తే మాత్రం మొత్తం ఖర్చు పెడతాను ఎవరికి ఇవ్వకుండా. ఎవరికి ఎవరు కరెక్టే, ఏం చేస్తారు ఏం చేస్తారు ఎవరికి? తాగరాడతాం. సీరియస్ ఆన్సర్ చెప్పండి, సీరియస్ ఆన్సర్. నేను ఆల్వేస్ నా వర్క్ ఎలా ఉంటుందంటే నా దగ్గర 4 కోట్లు ఉంటే 8 కోట్లు పని పెట్టుకుంటా, 40 కోట్లు ఉంటే 80 కోట్లు పని పెట్టుకుంటా. సో ఐ విల్ ఆల్వేస్ మై వర్క్ విల్ బీ మోర్ దెన్ డిమాండింగ్ దెన్ వాట్ ఈజ్ ఐ హ్యావ్. సో బికాస్ ఆఫ్ దట్ నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు. సో 80 కోట్ల తర్వాత నేను ఐ కెన్ మళ్ళీ 120 కోట్లు నేను తేగలుగుతాను. ఎందుకు? వర్క్ లోడ్ వర్క్ కొన్న ఎఫెక్ట్ బట్టి. ఓకే, తెలుగులో ఇప్పటివరకు సెన్సేషన్ సినిమా శివ, దానికి తెలుగులో సీక్వెల్ ఎందుకు ట్రై చేయలేదు? ఇష్టం లేదా లేదా ఎలా? దాని శివ ఐ థింక్ ఈజ్ అవుట్డేటెడ్ సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఆ టైంలో ఉన్న ఒక రెజనెన్స్ తోటి ఒక అప్పుడున్న అంటే ఈ రౌడీలు ఇలాంటి వాళ్ళు కాలేజ్ గుండాలు తిరగటం కానీ ఇలాంటివి అట్ ఆస్పెక్ట్స్లో ఐ ఫీల్ ఇట్స్ ఏ సీక్వెల్ అంటే దాని కంటిన్యూషన్ ఉండాలని కాదుగా, అక్కడ నుంచి ఎలాగైనా టర్న్ తీసుకోవచ్చు. ఇంకోటి నాకంటే ఇప్పుడు నేను శివ తీసిన డైరెక్టర్ని కాదు ఇప్పుడు, ఎందుకంటే నా మైండ్ దాంట్లో వర్క్ అలాంటి స్పీర్లో ఇప్పుడు వర్క్ చేయట్లేదు. ఓకే, సో నేను ఈ మధ్యన 25th ఇయర్ కోసం నాగార్జున నేను ఏదో ఒక డాక్యుమెంటరీ చేద్దాం అనుకుని నేను మళ్ళీ చూశాను సినిమా. ఇది 25 ఇయర్స్ అయ్యి చూశాను నేను సినిమా. నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు సినిమా, ఎందుకంటే ఐఎమ్ ఎ చేంజ్ పర్సన్. మేబీ ఫర్ ద వర్స్ బెటర్ అని అంట్లా, కుడ్ బి ఫర్ ద వర్స్ ఇట్ కుడ్ బి డిఫరెంట్ అని నా ఒపీనియన్. ఇప్పుడు బాంబే మాఫియా ఇలాంటి మైండ్స్ స్టడీ చేసిన తర్వాత ఎవడో సైకిల్ చైన్ తెంపి కొట్టడం అనేది నాకు చాలా చిన్నపిల్లల సినిమాలో ఉంది అది ఇప్పుడు చూస్తే. బట్ ఆఫ్కోర్స్ ఆ టైం పీరియడ్ వేరు, నేను వేరు, ఆ టైంలో నేను ఆలోచన ఎక్స్పోజర్ వేరు. కానీ సత్య సినిమా చూస్తే ఇప్పటికీ కొత్తగానే ఉంది నాకు. ఈ మధ్య చూశాను మళ్ళీ అంటే నియర్లీ 12 ఇయర్స్ 18 ఇయర్స్ తర్వాత. శివ నాకు చాలా ఓల్డ్ ఫ్యాషన్ ఉంది, ఎందుకంటే సత్య బికాజ్ మీకు క్యారెక్టర్స్ రిలేషన్షిప్ బేస్ కాబట్టి దానికి ఏజ్ ఉండదు. శివ ఏమో వెరీ స్ట్రక్చరల్లీ డిజైన్ ఫిల్మ్, అది ఎఫెక్ట్ కోసం డిజైన్ చేసిన సినిమా అది యాక్చువల్గా.
కటింగ్ పాయింట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేజ్ ఇలాంటివన్నీ. ఇట్ ఈస్ నాట్ ఎ రియలిస్టిక్ ఫిల్మ్, జస్ట్ అట్మాస్ఫియర్ మూలాన మీకు ఒక రియలిస్టిక్ ఫీలింగ్ ఉంటుంది దాంట్లో. మీరు మామూలుగా సినిమాని ఒక క్యాల్కులేషన్ పెట్టుకొని తీస్తారా, లేకపోతే మీకు నచ్చిన థాట్ నచ్చిన థాటే తీస్తాను? క్యాల్కులేషన్ లెక్కలు ఉండవు, బిజినెస్ లెక్కలు.